మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గాని ఇతరత్ర సంక్షేమ రంగానికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా కేవలం అంకెల ద్వారా వాళ్ళని మభ్యపెట్టి ఇప్పటిదాకా మోసం చేసే చరిత్ర ఉంది తప్ప వాళ్ళకు న్యాయం చేసే చరిత్ర ఎక్కడ కూడా లేదు। ఆ రైతులకు చెల్లించాల్సిన రుణమాఫీ పూర్తి స్థాయిలో చెల్లిస్తారా లేదా తేల్చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం। బడ్జెట్ పెట్టడం కాదు కనీసం డైట్ ఛార్జెస్ అయినా ఏ నెలకు ఆ నెల కనుక వాళ్ళు పే చేయగలిగితే పిల్లలు కొంత ఆరోగ్యంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది। హాస్పిటల్లలో చాలా బ్రహ్మాండం చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీ డబ్బులు రాకపోవడం వల్ల ఇవాల ఈహెచ్ఎస్ డబ్బులు రాకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పేరిట కానీ ఈహెచ్ఎస్ పేరిట కానీ మేము ట్రీట్మెంట్ అందించలేము మాకు డబ్బులు వస్తలేమని చెప్పి వాళ్ళు ఇలా చేసే పరిస్థితి లేదు। చదువుతున్న బడ్జెట్కి ప్రజలు మాత్రం ముక్కు విరుస్తా ఉన్నారు। మోడీ గారి బడ్జెట్ మొత్తం యావత్ భారతదేశాన్ని నిరుత్సాహపరిస్తే ఇవాళ కేసీఆర్ గారి బడ్జెట్ భారతదేశానికి ఒక స్ఫూర్తినిచ్చేటటువంటి బడ్జెట్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను। అన్నిటికన్నా ముఖ్యంగా పెరిగినటువంటి సంపదను జనాభా నిష్పత్తి ప్రకారం అందరికీ పంచడం అనేటటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయంగా ఉంది। ఆ ఆశయం ఈ యొక్క బడ్జెట్లో ప్రతిఫలిస్తూ ఉండడం అన్నటువంటిది సంతోషం। ఇవాళ ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వైపు వెళ్తున్నటువంటి సందర్భంలో గ్రామాలలో ఎక్కువ డబ్బులు పెట్టాలనేటటువంటి కామన్ మినిమం ఎకనామిక్ ప్రిన్సిపల్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం పాటించడం జరిగింది।